తెలుగుదేశం పార్టీలో పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీలో ప్రస్తుతం వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన క్రమంలో సంచలన కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ను బాగా వాడుకుని తర్వాత పార్టీ నుంచి తరిమేశారని వ్యాఖ్యానించారు. అలాగే ఎన్టీఆర్ కు వైసీపీతో సంబంధాలు ఉన్నాయంటూ పలువురు టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ వైసీపీలోకి రావాలనుకుంటే ఇప్పటికే వచ్చి ఉండేవారని చెప్పారు. ఆయన ఏనాడు వైసీపీలోకి వచ్చే ప్రయత్నం చేయలేదని, సపోర్ట్ కూడా చేయలేదని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులకు సడన్ గా జూనియర్ ఎన్టీఆర్ను ఎందుకు తిట్టాలనిపించిందో, దీని వెనుక ఎవరున్నారో వాళ్లే చెప్పాలని ఎమ్మెల్యే రోజా తెలిపారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ను ప్రచారాలకు బాగా వాడుకున్నారని, ఆ సమయంలో పెద్ద రోడ్డు ప్రమాదం జరిగి లైఫ్ రిస్క్ కూడా అయిందని గుర్తు చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన కొడుకు లేకోష్ కు ఎక్కడ అడ్డు వస్తాడో, ఎన్టీఆర్ సినీ హీరో, బాగా మాట్లాడతాడు, అందరితో బాగుంటాడు, అందులోనూ పెద్ద ఎన్టీఆర్ కు మనవుడు కాబట్టి వారసత్వం కింద టీడీపీ ఎత్తుకెళ్లిపోతాడన్న భయంతో టీడీపీ నుంచి తరిమేశారు. బాగా గమనిస్తే 2013 నుంచి జూనియర్ ఎన్టీఆర్ను ఏ పార్టీ మీటింగ్ కు రానివ్వలేదు, ఏ ప్రచారానికి రానివ్వలేదు. అలాగే వాళ్లు అధికారంలో ఉన్నన్ని రోజులు వాళ్ల నాన్న హరికృష్ణను పాలిట్ బ్యూరో నుంచి తీసివేశారు. మళ్లీ రాజ్యసభ సీటు ఇవ్వలేదు. చివరికి హరికృష్ణ చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు వచ్చి అక్కడ కేటీఆర్ తో తెలంగాణలో పొత్తుల గురించి మాట్లాడారు. అలాంటి చీప్ క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ ను, వాళ్ల నాన్నను, తల్లిని అన్ని రకాలుగా హింసించిన వారు. ఇప్పుడు సడన్ గా మా గురించి పాజిటివ్ గా మాట్లాడలేదంటే అసలు ఏం జరిగిందని మాట్లాడాలి. నిజంగా బుర్ర ఉన్నోడికి అర్థమవుతుంది. అసెంబ్లీలో ఏం జరగలేదని చంద్రబాబే ప్రీ ప్లానెడ్ గా డ్రామా చేశారు. భగవంతుడే చంద్రబాబును రాజకీయంగా సమాధి చేస్తాడు అని ఎమ్మెల్యే రోజా సంచలన కామెంట్స్ చేశారు. ఇకపోతే ఏపీలో అధికార వైఎస్ఆర్ సిపిలో ఫైర్ బ్రాండ్ నేత, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ మీద వైఎస్ఆర్ సిపిలో ఉంటూ, ఇప్పుడు చంద్రబాబు మీద ఆమె చేసే విమర్శలు, సెటైర్లు భలే ప్రాచుర్యం పొందాయి. 2014-19 మధ్య వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజా ఎంతటి సంచలనం రేపారో అందరికీ తెలిసిందే. ఆమెని కట్టడి చేయడానికి నాటి అధికార టీడీపీ చేయని ప్రయత్నం లేదు. అయినా వాటన్నింటినీ ఛేదించుకుని రోజా ప్రజల్లోకి వెళ్లేవారు. దీనికి తోడు వివిధ ఛానళ్లలో ఆమె చేస్తున్న కార్యక్రమాలు రోజాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఏపీలో వచ్చే సంక్రాంతికి మంత్రివర్గ ప్రక్షాళన జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం జగన్ తన ప్రమాణ స్వీకారం సందర్భంగాను 2.5 తర్వాత మంత్రివర్గ ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. దీని లెక్క చూస్తే దాదాపు ఆ సమయం వచ్చింది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆశావాహులు పదవిపై కన్నేశారు. సీఎం జగన్ చెప్పినట్లు 90% మంత్రులను పక్కన పెడితే ఆశావాహుల్లో పలువురికి ఛాన్స్ దక్కచ్చు. అలాంటి వారిలో రోజా ఒకరు. చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్యే కావడమే రోజాకు మంత్రి పదవి దక్కకపోవడానికి కారణమైంది. ఈ జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ కావడంతో ఆయననే మినిస్టర్ గిరి వరించింది. ఒకే సామాజిక వర్గం కావడంతో రోజాకు అవకాశం లేకపోయింది. మరోవైపు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విప్ గా ఉండడంతో ఈ పదవి దక్కలేదు. దీంతో రోజాకు ఏపీ ఐఐసి చైర్మన్ పదవి ఇచ్చారు. ఎంతైనా మంత్రి పదవి మంత్రి పదవే. ఈ నేపథ్యంలో రోజా చాలా ప్రక్షాళనలో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా దక్కుతుందని ధీమాగానే ఉన్నారు. వాస్తవానికి రోజా ఎప్పుడు వార్తలో నిలిచే వ్యక్తి. అలాంటిది కొంతకాలంగా ఆమె పెద్దగా హడావుడి చేయడం లేదు. దీనికి నగరి నియోజకవర్గంలో జరిగిన కొన్ని పరిణామాలే కారణమని కూడా తెలుస్తోంది. ఇటీవల రోజా ఓ టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ ను ఆకాశానికి ఎత్తారు. ఎప్పటిలాగానే జగన్ ప్రభుత్వ పనితీరు, సీఎంగా ఆయన తీసుకున్న నిర్ణయాలను కొనియాడారు. నాయకుడుగా జగన్ గొప్పతనాన్ని మెచ్చుకున్నారు. అదే సమయంలో ఇంటర్వ్యూయర్ పవన్ కళ్యాణ్ గురించి రోజాను అడిగారు. 2024 ఎన్నికల్లో జగన్ను ఓడిస్తానంటూ పవన్ కళ్యాణ్ చేసిన సవాల్ను ప్రస్తావించారు. దీనికి రోజా తనదైన శైలిలో నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇంటర్వ్యూయర్ ప్రశ్నకు ఒక్క మాటలో సమాధానమిచ్చారు. 2024 ఎన్నికల్లో జగన్ను ఓడించడం కాదు, సొంతంగా గెలిచి చూపాలని పవన్ కళ్యాణ్ రోజా సూచించారు. గత ఎన్నికల్లో పవన్ 2 చోట్ల ఓడిపోయినా విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీన్ని తీసుకుని వైసీపీ అభిమానులు పవన్ అభిమానులను గేలి చేస్తున్నారు. అలా 2019 ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోవటం పవన్ కు, ఆయన అభిమానులకు, చివరకు జనసేన పార్టీకి ఓ చేదు అనుభవంలా మిగలడమే కాక వెంటాడుతూ వస్తుంది. వైసీపీ నాయకులు అభిమానులకు అతిపెద్ద ఆయుధంగా మారింది.